తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో వైసీపీ జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. జగపతి నగరం రెండవ వార్డు ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డేటి గణపతి వార్డులో ప్రచారం నిర్వహించి ఓటర్లను ఫ్యాన్ గుత్తుకే ఓటేయమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ, జగపతి నగరంలో ఉన్న 5 ఎంపీటీసీలను గెలిపించి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి బహుమతిగా అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే డాక్టర్ వేగి సాంబశివ మాట్లాడుతూ, రెండో వార్డు ఎంపీటీసీని అధిక మెజారిటీతో గెలిపించి శాసనసభ ఎన్నికల్లో గ్రామంలో వైసీపీ కోల్పోయిన ఓట్లను రెండో వార్డు ఎంపీటీసీకి మెజారిటీగా అందించి ఎమ్మెల్యేకు బహుమతిగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెదలవాడ బాబి, దాడి చిన్నబాబు, ఎల్లపు నానాజీ, సూరిబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై చంటిబాబు గారు. చంటిబాబు గారు ఆదేశాల మేరకు కిల్లంపూడి 5 ఎంపీటీసీ ఉన్నాయి. 5 ఎంపీటీసీలో కూడా మేము, బాబి గారు, లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కలిపి గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వడం జరిగింది. 5 కూడా అఖండ మెజార్టీతో నెగ్గి జ్యోతుల చంటిబాబు గారికి నేను లోకల్ ఉన్న నాయకులందరూ కూడా గిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా జెడ్పీటీసీ కూడా మా మూడు నుంచి కూడా అధిక మెజార్టీ ఓట్లు రప్పించి జెడ్పీటీసీని కూడా గతంలో ఏ జెడ్పీటీసీకి కూడా రానంత మెజార్టీని ఇవ్వాలని చెప్పేసి జ్యోతి రెడ్డి గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ప్రతిరోజు పగల రాత్రి అని తేడా లేకుండా అందరి దగ్గరికి తిరిగి అందరిని రిక్వెస్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి 2 ఓట్లు కూడా ప్రయాణికులతో వేసి గెలిపించాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలే కాకుండా కొత్తగా కూడా ఒక రత్నాలు పెట్టి కూడా హామీలు ఇవ్వాలని కూడా ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఎంపీటీసీలు కూడా డంప్స్ లాంటి కుర్రాళ్ళు, అది కూడా అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే కుర్రాళ్ళు నిర్ణయించడం జరిగింది. కావున ఆ 2 నెంబర్ వాటికి బొడ్డేటి గణపతి గారిని ఎంపీటీసీగా నిర్ణయించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చి మనం ఈ 2 నెంబర్ ఎంపీటీసీని కొంచెం ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. కావున ఈ 2 వార్డులో అఖండ విజయాన్ని మనం గతంలో పోయిన టీడీపీకి పోయిన 820 ఓట్లు మనకి లాస్ని ఇక్కడ ఈ టైంలో మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే తక్కువ వచ్చిందో లాస్ట్ టైం టీడీపీలో అదే విజయాన్ని లాస్ అయిన 820 ఓట్లని మనకి మెదటిగా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి 2 నెంబర్ వార్డు ప్రజల్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోవడం జరిగింది.